మీకందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి జూలై 1, 2, 3 తారీఖులలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకుల పర్యటనలు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సమావేశాల తర్వాత బహిరంగ సభ ప్రకటించడం జరిగింది. ప్రతి రాజకీయ పార్టీ ఆయా రాష్ట్రాలలో అవసరమైనప్పుడు పార్టీ విధి విధానాలకు లోబడి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం అనేది సహజం. అన్ని రాజకీయ పార్టీల లాగానే భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎప్పుడైనా ఏమైనా రాజకీయ పార్టీలు ముఖ్యంగా జాతీయ పార్టీలు తమ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకునేది ఆయా రాష్ట్రాలలో ఆ పార్టీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉండి ఆ రాష్ట్రం యొక్క అభ్యున్నతికి అత్యధికంగా తోడ్పాటును అందించి ఆ రాష్ట్ర ప్రజల యొక్క మన్నలు పొందిన రాష్ట్రాలలో ఎక్కువగా ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. మరి విచిత్రం, భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నారో తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయలే. తెలంగాణ ప్రజలకు అర్థం కాని చిక్కు ప్రశ్నగా కనిపిస్తుంది. ఈ పార్టీ చరిత్ర చూస్తే ఒకనాడు కాకినాడలో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక ఓటు రెండు రాష్ట్రాలని తీర్మానం చేసింది. మొట్టమొదట భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బీజేపీకి ఓటు వేయడం ద్వారా జరుగుతుంది అని చెప్పి ఆనాడు వెంకయ్యనాయుడు గారి నేతృత్వంలో ఒక ఓటు రెండు రాష్ట్రాలనే నినాదంతోనే ప్రజల ముందుకు వచ్చింది. ఆ నినాదాన్ని నమ్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 పార్లమెంట్ సభ్యులను భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించడం జరిగింది. 7 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి ఈ ప్రాంత ప్రజలు బీజేపీకి అండగా నిలబడితే ఒక ఓటు రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామన్న బీజేపీ ప్రజల్ని వంచించి మోసం చేసి 2000 సంవత్సరంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 3 రాష్ట్రాలను ఉత్తరాదిలో ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేసిన తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో తీర్మానం చేసి ఆ పార్టీ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి జాతీయ కార్యవర్గ సమావేశాలలో తీర్మానం చేసి 7 పార్లమెంట్ సభ్యులు తెలిసిన తర్వాత తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా 3 ఇతర రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం ప్రస్తావననే చేయకుండా ఎన్డీఏ ప్రభుత్వం కాలేజీ ముగిసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను కూడా ప్రారంభించలేదు బీజేపీ. గతం ఆ విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచనను ఆకాంక్షను అర్థం చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తాము అన్న ఆలోచనను వారితో పంచుకొని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని రాజకీయ అవాంతరాలు వచ్చినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి తెలంగాణలో పార్టీ దెబ్బతిని కేంద్రంలో అధికారాన్ని కోల్పోయినా కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు సీమాంధ్రకు సంబంధించిన 25 మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందకుండా ఆటంకాలు కలిగించి
స్పీకర్ మీద దాడి చేసి ఆనాడు తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ప్రవేశపెట్టిన మంత్రి మీద దాడి చేసి బిల్లు కాగితాలను తీసుకొని చించి పాడేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవడానికి వెళ్ళి అన్ని రకాల అరాచకాలకు పాల్పడి అవంతరాలు కల్పించి తెలంగాణను అడ్డుకోవాలని చూశారు. ఆనాడు తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన మా మిత్రులు అంజన్ కుమార్ యాదవ్ గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు వీరోచితంగా వాళ్ళని ఎదుర్కొని చివరికి వాళ్ళ చేతుల్లో పిడిగుద్దులకు లోనై పెప్పర్ స్ప్రేలు కళ్ళల్లో కొడితే కూడా ఆ బాధను ఆ దుఃఖాన్ని అంచుకొని తెలంగాణ రాష్ట్ర బిల్లు యొక్క ప్రక్రియను పూర్తి కావడానికి వెళ్ళి సహకరించారు. ఆ సందర్భంలో శ్రీమతి సోనియా గాంధీ గారు జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించి పార్లమెంటు తలుపులు మూసి లైవ్ కట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారము అని చెప్పి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకున్నట్టుగా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక శతాబ్ద కాలంలో జరిగిన అద్భుతమైన ప్రజాస్వామిక విజయం. చరిత్రను ఒకవేళ లిఖించాల్సి వస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పార్లమెంటులో జరిగిన విధానాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘటం. అట్లాంటి ఘటం ఆవిష్కరించిన శ్రీమతి సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని మొన్నటి బడ్జెట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు చాలా దుర్మార్గంగా అవసరానికి మించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రశ్నించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం యొక్క మనగడను కూడా వారు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేటప్పుడు తల్లిని చంపేసి పిల్లనిచ్చిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ లైవ్లు కట్ చేసి పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని ఇచ్చిందని, ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని, ఇంతకంటే దురదృష్టకరమైన సంఘటన లేదని, తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించడానికి కూడా నరేంద్ర మోడీ గారు ముందుకు రాలేదు, 8 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మనుగడలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోటీపడి ఆర్థిక అవలంబన ఉండాలి అని, తెలంగాణ రాష్ట్రం తలెత్తుకొని గర్వంగా ఒక కొత్త రాష్ట్రంగా అవతరించాలని 2014 పునర్విభజన చట్టంలో ఎన్నో అంశాలను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించింది. చట్టబద్ధత కల్పించిన కొన్ని అంశాలలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం, కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజనుల కోసం గిరిజన యూనివర్సిటీ, అదేవిధంగా ఎయిమ్స్, అదేవిధంగా ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను నిర్మించడం, అదేవిధంగా ఐటీఐఆర్ కారిడార్ను అంతకంటే ముందుంచి లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఐటీ నిపుణులను ప్రపంచ దేశాలతో పోటీ పడేగా తయారు చేయడం, సాగునీటి ప్రాజెక్టులో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, ఇట్లాంటి ఎన్నో అంశాలను చట్టబద్ధత కల్పించి స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితోని పార్లమెంటులో ఆమోదించిన అంశాలను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అవమానించి 8 సంవత్సరాల చిల్లి గవ్వ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. ఎన్నో సందర్భాలలో పార్లమెంట్లో మేము కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి, కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి, గిరిజన యూనివర్సిటీ గురించి, ఐటీఐఆర్ కారిడార్ గురించి, ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి గురించి. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించి
వీటన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత కల్పించిన అంశాలను కూడా మీరు కాలరాసి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారు. తక్షణమే వీటన్నిటిని కూడా అమలు చేయండి అని చెప్పి పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది, కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసింది కేంద్ర ప్రభుత్వానికి. కానీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంట్ సభ్యులను గెలిపించి పంపించిన తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి న్యాయం చేయలే. న్యాయం చేయకపోను ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా పార్లమెంటులో చేసే చట్టాలను శాసనాలను కించపరుస్తూ నరేంద్ర మోడీ గారు మాట్లాడడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు, తెలంగాణ ప్రజల యొక్క మనసును గాయపరిచిండు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి ఇచ్చిన హామీలను కూడా ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పిస్తా అని చెప్పిండు. 8 సంవత్సరాలైంది, ఇప్పటికీ 16 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్విస్ బ్యాంకులో చాలామంది ధనవంతులు, దేశాన్ని దోచుకున్న వాళ్ళు, వివిధ రాజకీయాలకు సంబంధించిన నాయకులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి స్విస్ బ్యాంకులో దాచిపెట్టుకున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన మరుక్షణమే స్విస్ బ్యాంకులో ఉన్న లక్షలాది కోట్ల రూపాయలను తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేసి ప్రతి పేదవాడిని లక్షాధికారిని చేస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని మాట్లాడి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో సమన్వయం చేసి రాజకీయంగా ఆర్థికంగా నిధుల కేటాయింపులో 2 ప్రాంతాలను 2 కళ్ళుగా చూసి ప్రాంతాల మధ్యలో వైషమ్యాలు లేకుండా 2 ప్రాంతాల మధ్య సమతుల్యత పాటించి ప్రధానమైన మంత్రిత్వ శాఖలలో 10 ఉంటే 10లో 4 దక్షిణ భారతదేశానికి అవకాశాలు కల్పించి ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్కు సంబంధించి ఉత్తర భారతానికి సంబంధించిన వాళ్ళు ఉంటే రాష్ట్రపతి దక్షిణ భారతదేశానికి అవకాశాలు కల్పించి 2 ప్రాంతాలలో అసమానతలు లేకుండా దాదాపుగా 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి ప్రజలకు అందుబాటులో ఉండే అందరి మన్ననలు కాంగ్రెస్ పార్టీ పొందితే ఇవాళ కేంద్రంలో ఇచ్చిన ఏ ప్రాధాన్యమైన మంత్రులలో కూడా దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యత లేదు. ఈరోజు ఉత్తర భారతానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉంటే దక్షిణ భారతదేశానికి రాష్ట్రపతి పదవి ఇవ్వాల్సి ఉండే, మొదటిసారి ఇవ్వలేదు, రెండవసారి ఇవ్వలేదు. కేంద్రంలో కీలకమైన శాఖ నిర్వహిస్తూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఒకప్పుడు పనిచేసిన వెంకయ్య నాయుడు కూడా ఉన్న ఫలంగా కేంద్ర మంత్రి నుంచి తొలగించి ఉపరాష్ట్రపతిని చేసి ఇవాళ ఉద్యోగం ఊడగొట్టి వెంకయ్య నాయుడుని ఇంటికి పంపించే పరిస్థితి వచ్చింది. పార్టీ పరంగా సిద్ధాంత పరంగా మాకు వైరుధ్యాలు ఉన్నాయి, కానీ ఒక తెలుగువాడు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు అతను రాణిస్తే మన ప్రజలకు గౌరవం పెరుగుతుందని మేము భావించాం. కానీ ఈరోజు వెంకయ్య నాయుడు గారిని కూడా అవమానకరమైన రీతిలో పదవి నుంచి తొలగించి తెలుగు వాళ్ళని నరేంద్ర మోడీ గారు అవమానించారు. ఈరోజు శాఖల కేటాయింపులో హోంశాఖ కానీ రక్షణ శాఖ కానీ ఏ శాఖ తీసుకున్నా కూడా ఉత్తరానికి సంబంధించిన నాయకులకే మంత్రి పదవులు కట్టపెట్టిండు, దక్షిణానికి సంబంధించిన వాళ్ళకి ఎవరికి కూడా ప్రాధాన్యతతో కూడుకున్న శాఖలు కేటాయించలేదు. ఆంధ్రప్రదేశ్లో మంత్రి లేడు, తెలంగాణలో ఉన్నా ఉపయోగం లేదు. ఒక బీసీ అయిన దత్తాత్రేయ గారు మంత్రి ఉంటే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసింది. అంటే అన్ని రకాలుగా తెలుగు ప్రజలను అవమానించి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసి ఈరోజు ఈ భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి బంధము అనుబంధము లేదు, మనలో అసహనం పెరిగిపోయే నిర్ణయాలు తీసుకొని మనల్ని అవమానించిన నరేంద్ర మోడీ గారు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డిని, ఈ దేశానికి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారిని నియమించడం ద్వారా తెలుగు ప్రజల యొక్క కీర్తి ప్రతిష్టల్ని
ప్రపంచ దేశాలకే చెప్పే విధంగా చాటి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకున్నది. ఈరోజు నరేంద్ర మోడీ అమిత్ షా గారి ప్రభుత్వంలో మీ పార్టీ పదవులు తెలంగాణకి ఇవ్వలేదు, మీ ప్రభుత్వంలో తెలంగాణకు పదవులు ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టబద్ధత కల్పించిన 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఏ అంశాలను కూడా మీరు అమలు చేయలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర తిరుపతిలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాము, మేము 10 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పిన నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసి ఇంత అన్యాయం చేసి ఈరోజు ఏ మొహం పెట్టుకొని నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు 3 రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ నగరంలో నిర్వహించుకుంటున్నారని నేను అడుగుతున్నా.